భారత్ లో బుల్లెట్ రైల్ కల సహకారం అవుతోంది. బుల్లెట్ రైలు అణు విద్యుత్ ఉత్పత్తికి సహకరించేందుకు జపాన్ అంగీకరించింది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. జపాన్ పౌరులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని ప్రధాని మోడీ ప్రకటించారు. జపాన్ లో మేక్ ఇన్ ఇండియా ఉద్యమాన్ని నిర్వహిస్తున్నందుకు ఆ దేశ ప్రధానికి మోడీ ధన్యవాదాలు తెలిపారు. అటు ఇరు దేశాల ప్రధానులు వారణాసిలో గంగమ్మకు హారతినిచ్చారు. భారత్ జపాన్ సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. భారత్ లో హైస్పీడ్ బుల్లెట్ రైలును పట్టాలెక్కించడానికి ఒప్పందం కుదిరింది. ముంబై అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు నిర్మాణానికి భారత్ జపాన్ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అలాగే అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి జపాన్ అంగీకరించింది. ఈ మేరకు ఇరు దేశాలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రక్షణ రంగంలో టెక్నాలజీ పరికరాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడానికి కూడా ఇరు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని షింజో అబే సమక్షంలో సంతకాలు జరిగాయి. షింజో అబే భారత్ పర్యటనలో రెండో రోజైన శనివారం ఉదయం ఇండో జపాన్ బిజినెస్ లీడర్స్ ఫోరం సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్ లో పెట్టుబడులకు గల అవకాశాలను ప్రధాని మోడీ వివరించారు. ఇరు దేశాల సంబంధాలు బలోపేతమైతే కలిగే ప్రయోజనాలను ప్రస్తావించారు. రెండు దేశాల పారిశ్రామిక రంగ ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యారు. బిజినెస్ లీడర్స్ ఫోరం సదస్సు తర్వాత హైదరాబాద్ హౌస్ లో ఇరు దేశాల ప్రతినిధుల చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోడీ, జపాన్ ప్రధాని అబే నాయకత్వంలో పలు అంశాలపై చర్చించారు. బుల్లెట్ రైలు, పౌర అణు విద్యుత్ సహా పలు అంశాలపై ఇరు దేశాల ప్రతినిధి బృందాలు చర్చలు జరిపాయి. భారత్ కు జపాన్ ఇస్తున్న ప్రాధాన్యానికి ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. జపాన్ లోనూ మేక్ ఇన్ ఇండియా ఉద్యమం నడుస్తోందని, ఇది మనకు గర్వకారణమని చెప్పారు. ఇరు దేశాల ప్రధానమంత్రుల ఉమ్మడి ప్రకటన సందర్భంగా మోడీ మాట్లాడారు. ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది మార్చి 1 నుంచి జపాన్ ప్రజలకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం కల్పిస్తామని మోడీ ప్రకటించారు. ఇట్ ఈజ్ ఎ గ్రేట్ ప్లెజర్ టు హోస్ట్ అ పర్సనల్ ఫ్రెండ్ and a great champion of India-Japan partnership. Today, we have scaled new summits in our shared journey. The memorandum we signed on civil nuclear energy cooperation is more than just an agreement for commerce and clean energy. Delhi lo adhikarika karyakramala tarvata Modi sonta niyojakavargam Varanasilo గంగాహారతి కార్యక్రమానికి ఇరు దేశాల ప్రధాన మంత్రులు హాజరయ్యారు. దశస్వమేధ్ ఘాట్ దగ్గర ఇరు దేశాల ప్రధానులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం గంగమ్మకు హారతి సమర్పించారు.